మార్చి 31 వరకు అర్హులకు డబుల్ బెడ్రూములు ఇవ్వాలని ఇవ్వకపోతే ఏప్రిల్ 1వ తేదీన మేము పేదలకు ఇళ్లు ఇస్తామని రక్తం ఏరులైపారిన డబుల్ బెడ్రూములు పంచి తీరతామని బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎదుట అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కాటపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ దాదాపు 16 కోట్ల రూపాయలతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయక వ్యసన పరపుకు అడ్డాగా మారాయని అన్నారు. నిర్మించిన ఇళ్లలో మరమ్మతుల కొరకు 6 నెలల క్రితం దాదాపు కోటి రూపాయల మున్సిపల్ నుండి కేటాయిస్తే బీజేపీ కౌన్సిలర్లు పేదలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మద్దతు తెలిపారన్నారు. అలాట్మెంట్ ఇవ్వలేదు ఎక్కువ అంటే మార్చి 30వ తారీఖు లోపల మీరు ఈ డబుల్ బెడ్రూమ్ల కింద ఇవ్వలేదంటే మేమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఎవరు ముందు వస్తే డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళని నివసించి మేమే కావాలంటాం. ఏ పోలీసులు వస్తారో ఏ లీడర్లు వస్తారో నేను చూస్తా, నేనే వస్తా. ప్రతి డబుల్ బెడ్రూమ్ దగ్గర నిలబడి ఆ ఇళ్లలో అందరినీ దోల్తాం. అందరూ ఎవరు ముందొస్తే వారికే ఆ డబుల్ బెడ్రూమ్ లో నివసించే పరిస్థితికి తీసుకొస్తామని చెప్తున్నాం. అయ్యా నీకు దమ్ముంటే అర్హులైన వారికి ఇయ్యు, లేదా అవసరం ఉన్న వాళ్ళకి మేమిస్తాం. నువ్వు ఇస్తే అర్హతను చూసి ఇయ్యు, మేము చూస్తాము వాళ్ళ అవసరాన్ని బట్టి మేమిస్తాం. నువ్వు ఇస్తావా? ఒక నెల రోజులు సమయం ఇస్తున్నాం, మార్చి 31 తారీఖు వరకు నీవేం చేస్తావో చేయండి ముఖ్యమంత్రి గారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూముల్లో ఎవరికైతే అత్యవసరము, ఎవరికైతే పూరెస్ట్ పూర్ అంటే గరీబులలో ఇంకా గరీబు ఉన్నారో, ఎవరైతే 100 రూపాయల కిరాయి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారో వారిని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ లో ఉంచుతాం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇది మొదలైతుంది. ఇది నేను మీకు మాటిస్తున్నా, ప్రజలకు మాటిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో పనిచేస్తాం. అయితే మీరు ఇవ్వండి, మీరు ఇవ్వకపోతే మేమిస్తాం. ఎవరు అడ్డమస్తారో, ఎంత మందిని పెడతావో, ఏం చేస్తావో చేస్తూ ఎట్టి పరిస్థితుల కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతి డబుల్ బెడ్రూమ్ లో నివసిస్తారు. అయ్యా నువ్వు కరెంట్ ఇవ్వకపోతే దీపం పెట్టుకుంటారు, నువ్వు నీళ్లు ఇవ్వకపోతే మోసుకుంటారు. అవసరం పడితే మేము బోర్లేస్తాం, మోటార్ పెడతాం, ఆడికి కరెంటు మీటర్ పెట్టి మేము బిల్లు కట్టి మరి వాళ్ళకి నీళ్లు ఇస్తాం తప్ప డబుల్ బెడ్రూమ్ లో కూర్చుని పెట్టామని చెప్తున్నాం. నువ్వు మోడీని వేయకుండా సరే, చిన్న కాలువలు తవ్వుకున్నా సరే, వాళ్ళు మోడీని పల్లం ప్రాంతానికి తీసుకుపోయే పరిస్థితి ఉండదు. అరే అల్ల ఎలక్ట్రిసిటీ లేదు నువ్వేం చేస్తావా, నీకు మోడీ లేదు నువ్వేం చేస్తావా అని అనుకుంటున్నామేమో కానీ మేము అవన్నీ సరిదిద్ది అవసరం పడితే కచ్చా కాలువలు కొట్టి కచ్చా రోడ్లు కొట్టుకుని దీపాలు పెట్టుకుని లాంతర్లు పెట్టుకుని అయినా సరే అలా నివసించేటట్టు ఏర్పాటు చేస్తాం తప్ప మీకు భయపడే అవకాశం లేదు. ఇది ఇవాళ మేము మీకు మర్యాదగా చెప్తున్నటువంటి సందర్భం. 40 రోజుల సమయం ఉంది, ఇవాళ నుంచి 40 రోజుల సమయం ఉంది. 31వ తారీఖు మార్చి 2022 మార్చి 31వ తారీఖు వరకు మీరు ఇన్ని ఇవ్వకపోతే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మేమే అన్ని డబుల్ బెడ్రూమ్ల గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కండువాలు వేసుకుని జెండాలు పట్టుకొని కులానికి మతానికి అతీతంగా